చిరుతపులులు అన్ని ప్రాంతాల్లో ఉన్న పెద్ద పులులు మాత్రం దేశంలో ఎక్కడో కనిపిస్తూ ఉంటాయి కానీ ప్రస్తుతం తెలంగాణలోనూ వీటి సంచారానికి సంబంధించి ఆణవాళ్లు దొరికాయి దీంతో ఏ ప్రాంతాల్లో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనే లెక్కన తేల్చే పనిలో పడ్డారు అటవీ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పులుల జాడ కనిపిస్తోంది గత కొన్నేళ్లుగా పెద్ద పులుల జాడలేని ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో తాజాగా వాటి ఆణవాళ్లు కనిపిస్తున్నాయి దీంతో పరిసర ప్రాంతాలు హడలిపోతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలోని ఎర్వచింతల వద్ద ఓ పశువుల కాపరి మీద పెద్దపులి దాడి చేసింది అయితే అదృష్టవశాత్తు దాని బారి నుంచి తప్పించుకుని ప్రాణాలతో అతడు బయటపడ్డాడు అప్పటి నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్ళాలంటేనే గిరిజనులు హడలిపోతున్నారు పని చేసేటప్పుడు ఏమైందంటే ఈ రోజు నిన్న మార్నింగ్ వెళ్ళేటప్పుడు గంగాపూర్ రోడ్డుకి లోపలికి నేను పోయేటప్పుడు ప్లగ్ మాక్ కనబడ్డది లక్ష్మీపూర్ కనబడ్డాక చూసి బండలు అవి పెట్టేసినాం పెట్టేసి అటు లోపల శబ్దం వస్తుందని లోపలికి వెళ్ళి కూర్చోసరికి మరోవైపు అటవీ ప్రాంతంలో పెద్ద పులులు తిరుగుతున్నట్లు ఇటు అటవీ అధికారులు కూడా గుర్తించారు వాటి జాడకు సంబంధించి కొన్ని వీడియో సాక్ష్యాలు కూడా లభ్యమయ్యాయి పులి గంగాపూర్ బీట్ దస్తూరాబాద్ సెక్షన్ కడెం రేంజ్ లో ఒక నీల్గాయని ఫీమేల్ నీల్గాయని చంపి తినడం జరిగింది అది నిన్న మా కెమెరా ట్రాప్స్ లో దొరికింది గంగాపూర్ గంగాపూర్ నుంచి లక్ష్మీపూర్ లో మంచి థిక్ ఫారెస్ట్ ఉండడం వల్ల సో అట్ సైడ్ ప్రజలు రాకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ లోకి వస్తే పులి మాత్రం ఖచ్చితంగా తిరుగుతుంది అది నిన్నటితో కన్ఫర్మ్ అయిపోయింది పెద్ద పులుల జాడ కనిపించడం ఆనందించదగ్గ విషయం అయినప్పటికీ సమీపంలోని గిరిజన గ్రామాలకు మాత్రం కంటి మీద కునుకుండటం లేదు వాటికి సరైన ఆవాసం కల్పించకపోవడం వల్ల ఎక్కడ ఓళ్ల మీద పడతాయోనని వణికిపోతున్నారు